हेलो चला बहुत सो वेलकम बैक टू मदर टॉक्स वीडियो हाउ टू रिमूव ब्लैक हेड्स सो नोस ब्लैक हेड्स व्हाइट हेड्स सो वाटे रिमूव चुस्काली वीडियो होम रेमेडी चूच्चो नैन फॉलो टिप ईजी रिमूव चुस्कान सो हार्डली 10-15 मिनट्स मन की टिप यूज सो इध आड़वा की मगवा की उड़े प्रॉब्लम काबी सो डेफिनेट टिप अंदर की बहुत यूज सो इध ओनली ना एक्सपीरियंस मटके नेनु शेर चेस्तुन्नानु अंटे मा मम्मी नाकु नेर्पिंचिंदी नेनु मी कूडा यूज अव्वालन्नट्टु शेर चेस्तुन्नानु बट इंदुलो वाडे इंग्रीडियंट्स कानिवंडि इंका एदैना सरे मी स्किन टाइप नि बट्टि मीकु पडुतुंदो लेदो अन्नदि चूसुकोवाल्सिन बाध्यत अयिते मीदे ओकेना सो वीडियोलोकि वेल्पे मुंदु मन चानल कनुक मीरु कोत्तगा चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि अंड पक्कने बेल बटन उंटुंदि दानि क्लिक चेस्ते ना लेटेस्ट वीडियो अपडेट्स अन्नि कूडा मीकु वच्चेस्तायि ओके सो इप्पुडु मनं वीडियोलोकि वेल्पोदाम सो वेलकम बैक अंडी इप्पुडु मनम ई ब्लैक हेड्स रिमूव की कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामु मुंदुगा कोद्दिगा शनगपिंडि अंड कोद्दिगा बिय्यं पिंडि तीसुकुन्नामु अंड पच्चिपालन्नमाट వీటన్నిటిని మనం ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ బియ్యం పిండి కంపల్సరీ అండి ఎందుకంటే అదే మనకి ఈ బ్లాక్ హెడ్స్ ని స్క్రబ్ చేయడానికి బాగా యూస్ అవుతదన్నమాట సో అంతే ఇలా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి మీరు ఆల్్రెడీ ఇంగ్రీడియన్స్ అన్ని చూసారు కదా అండ్ ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది కూడా చూపించాం కదా సో ఇలా అన్నమాట ఇది ఇలా హార్డ్ గానే ఉండాలి అంటే ఎక్కువ ఇలా అంటే బాగా పల్చగా ఉండకూడదు ఇలాగే ఉండాలి బికాజ్ మనం నోస్ వీటి కోసం బ్లాక్ హెడ్స్ కోసం చేస్తున్నాం కాబట్టి అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తాం చూడండి సో నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నోస్ని వెట్ చేస్తున్నాను ఇది నోస్ ఒకటే కాదు మనం దీన్ని స్క్రబ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు సో చాలా బాగా వర్కౌట్ అవుతుంది నేను ఫాలో అయ్యేవి ఓన్లీ ఈ న్యాచురల్ థింగ్ న్యాచురల్ వే ఫేషియల్స్ లాంటివి అసలు వెళ్ళను అలవాటు కూడా లేదు ఇంతవరకు చేయించుకోలేదు కూడా సో అది సో చూస్తే ఓన్లీ నోస్ కి మనం ఇప్పుడు బ్లాక్ హెడ్స్ కోసమే చేస్తున్నాం కాబట్టి సో స్లోగా రబ్ చేసుకోవాలి సో మంట అయితే కొద్దిగా వస్తుంది బికాజ్ మనం రైస్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాము అది కొంచెం హార్డ్ గా అనిపిస్తుంది కాబట్టి మన స్కిన్ మీద బట్ దాన్ని కూల్ చేయడానికే మనం ఇక్కడ రా మిల్క్ యూస్ చేస్తున్నాం పచ్చిపాలు యూస్ చేస్తున్నాం ఎందుకంటే దాంట్లో స్కిన్ని మాయిశ్చరైజ్ చేసి సాఫ్ట్ చేయడానికి ఉంటాయన్నమాట పోషకాలు సో అందుకని మనం పచ్చిపాలను యూజ్ చేస్తున్నాం సో నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే టిప్స్ అన్నమాట ఇవి సో మనం ఇలా మొత్తం కూడా రబ్ చేసేసుకోవాలి ఇది మీరు ఒక 10-15 మినిట్స్ చేశాక మీకు కొద్దిగా రిజల్ట్ డెఫినెట్గా కనబడుతుంది మీరు చూడండి అండ్ మీరే చెప్తారు అక్క రియల్గానే అవుతుందని బ్లాక్ హెడ్స్ తీయించుకుంటారు చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి అసలు ఇలాంటి ఈ సింపుల్ టిప్ రైస్ ఫ్లోర్ మనకి బియ్యం పిండి ఇంట్లోనే దొరుకుతుంది అండ్ పచ్చిపాలు ఆబ్వియస్లీ అందరి ఇంట్లో ఉంటాయి అండ్ వచ్చేసి శనగపిండి సో ఇవన్నీ ఇంట్లో దొరికేవే కాబట్టి ఈజీగా మనకి స్క్రబ్ అవుతుంది శనగపిండి ఏంటంటే మనకి స్కిన్ మీద ఇది ఏమంటారు డస్ట్ కానివ్వండి లేదా స్కిన్ పోల్స్లో ఉండిపోయిన బ్యాడ్ డస్ట్ ఇంక ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా అవన్నీ రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది లైక్ సోప్ మనం సోప్ ఎందుకు యూజ్ చేస్తాం ఫేస్ మీద ఉన్నదంతా క్లీన్ చేసుకోవడానికి కదా సో న్యాచురల్ స్క్రబ్బర్ అన్నమాట మనకి శనగపిండి సో నేను చాలా మటుకు అందులో వాడుతూ ఉంటాను మీరు ఇలా ఇలా సర్క్యులర్ మోషన్స్లోనే రబ్ చేసుకోవాలి అండ్ మీకు ఓపిక ఉంటే ఇంకొంచెం టైం కూడా ఎక్స్టెండ్ చేసుకోండి బట్ మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ 2 ఫింగర్స్తో చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా సో స్మూత్గా సాఫ్ట్గా కూడా అవుతుంది మనకి నోస్ అండ్ ఇది డ్రై అవుతున్నప్పుడు మీరు కావాలంటే కొన్ని పచ్చిపాలు పెట్టుకుని దాన్ని అట్లా తడుపుకుంటూ స్క్రబ్ చేసుకోవచ్చు నేనైతే ఒక 5-10 మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకుంటాను అట్లా బికాజ్ మంచి రిజల్ట్ అన్నది వస్తుంది అండ్ మనకి బ్లాక్ హెడ్స్ ఈజీగా ఫామ్ అవుతుంటాయి కదా ఈ బ్లాక్ హెడ్స్ వల్ల ఏంటంటే డెడ్ సెల్స్ ఎక్కువగా స్కిన్ మీద ఫామ్ అయ్యి సో దానివల్ల ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వస్తుంటాయి కొంతమందికి వాటిని మళ్ళీ వాటికి స్పెషల్గా పిన్స్ వాటితో రిమూవ్ చేసుకుంటుంటారు కొంతమంది ఆ పెయిన్ కన్నా ఇది ఈ మంటను కొద్దిగా బేర్ చేయడం చాలా మంచిది అనిపిస్తుంది నాకు ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ ఎంత చేయించుకుంటారు బట్ తర్వాత
పెయిన్ వస్తుంది అనేసి స్కిన్ అంత రెడ్గా అయిపోయి, ఇప్పుడు మనం ఇలా చేసుకోవడం వల్ల కూడా స్కిన్ రెడ్ అయితే అవుతుంది, బట్ ఇందులో పాలు ఉన్నాయి కదా, మనం పచ్చిపాలు యాడ్ చేస్తాం కదా ఆ సాఫ్ట్ చేయడానికి స్కిన్ని. సో ఇలా మొత్తం కూడా స్క్రబ్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని ఒక 10-15 మినిట్స్ తర్వాత మనం వాష్ చేసేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఒక 30 మినిట్స్ అయినా మీరు పెట్టుకున్నా ఇంకా మంచి మంచి రిజల్ట్ వస్తుంది టైంని బట్టి, బట్ 10-15 మినిట్స్ ఈజ్ ఎనఫ్ దీనికి. ఒక 10 డేస్ మీరు ట్రై చేసినా చాలు, మంచి రిజల్ట్ అన్నది వచ్చేస్తుంది. సో ఇది నేనైతే మంత్లీ వన్స్ డెఫినెట్గా చేసుకుంటాను ఈ టిప్ని. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసేద్దాం. నేనైతే మీకు టవల్ వాష్ చేసి చూపిస్తున్నాను ఈజీగా ఉండడానికి. సో ఇలాంటి నాప్కిన్ ఒకటి తీసుకోండి. సో తీసుకుని మనం దీన్ని చూసారు కదా డ్రై అవ్వనివ్వాలి. సో డ్రై అయిపోతుంది. సో దీన్ని ఇలా క్లీన్ చేసేసుకుంటే ఒక మంచి షైనీ ఫినిష్ ఆటోమేటిక్గా న్యాచురల్గా వస్తుంది తెలుసా ఫ్రెండ్స్ మనకి ఈ డిప్ వల్ల. నోజ్ హైలైట్ చేయడానికి చాలామంది బ్యూటీవి చూస్తూ ఉంటాను నేను కూడా. సో దాంట్లో చూస్తాను నోజ్ హైలైట్ చేయడానికి సెపరేట్గా చేసుకుంటారు ఏంటంటే, బట్ దానికి బదులు ఇలా న్యాచురల్గా చేసుకుంటే ఆటోమేటిక్గా స్కిన్లో నుంచి ఒరిజినల్గా వస్తుంది అన్నమాట. సో అది, సో ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరూ ఇలాగే ఫాలో అవ్వాలని లేదు, బట్ మీ స్కిన్ టైప్ని బట్టి మీకు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ మీకు పడితే డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా, సో ఇది చూసారు కదా నీట్గా అయిపోతుంది. సో ఈజీగా ఉంటుంది ఈ హోమ్ రెమెడీని అయితే మీరు ఫాలో అయిపోవచ్చు. సో మీకు ఎవరైనా ట్రై చేస్తే రిజల్ట్ ఎలా ఉందనేది నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.